తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అటు ఇండియా కూటమి ఇటు ఎన్డీఏ కూటమి వీటి ప్రభావం, ఈ సమావేశాల ప్రభావం ఎలా ఉంది అని ఆలోచిస్తే పెద్దగా లేదు. ఎందుకంటే పాలక పార్టీలైన బీఆర్ఎస్ అటు వైసీపీ దీనికి వెళ్ళలేదు. వెళ్ళాము వెళ్ళవు అని ముందుగానే తెలుసు కూడా. ఇద్దరు దూరం అని ఆయన చెప్తారు. బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్కు బీజేపీకి సమదూరం అంటుంది, వైసీపీ ఏమో బీజేపీకి దగ్గరగా ఉంది అని చెప్పే ఒక పేరు తప్పకుండా సంపాదించుకుంది, ఉంది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన పార్టీలు, ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం, జనసేన బీజేపీ మిత్రపక్షం పవన్ కళ్యాణ్ పిలిచారు, ఆయన పాల్గొన్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం దీనికోసం అని కూడా చెప్పారు. నేను నిన్న ఆ విషయం మాట్లాడాను. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడింది, ఈరోజు కూడా చెప్పింది. దీని అంతట్లో ఒక విషయం స్పష్టమైంది, బీజేపీతో పొత్తు నాకు ముఖ్యం, బీజేపీతో ఉండటం నాకు ముఖ్యం. 2014లో కూడా నేను బీజేపీ మోదీతోనే మొదట బయలుదేరాను, తర్వాత వేరే వాళ్ళు చేరారని తెలుగుదేశం అని ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా బీజేపీతో నేను కలవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. బీజేపీకి టీడీపీకి మధ్యలో ఏమైనా అంతరాలు గ్యాప్స్ ఉంటే వాటిని వాళ్ళు చూసుకోవాలి, ఆ విషయంలో నేనేం చేయలేను అని అంటూనే మరోవైపున జగన్ను గద్దెదించడం ముఖ్యం కాబట్టి ఏపీలో దానికోసం అన్ని తెలుగుదేశంతో కూడా కలిసి ఓట్లు చీలకుండా చూస్తాను. కానీ తెలుగుదేశంకు బీజేపీకి మధ్యలో గ్యాప్స్ నేను వాళ్ళు తేల్చుకోవాల్సింది అన్న పద్ధతిలో ఆయన చెప్తున్నారంటే తెలుగుదేశం కంటే నాకు బీజేపీయే ముఖ్యం అని చాలా స్పష్టంగా రెండు మూడు చోట్ల ఆయన అర్థం వచ్చేటట్టుగా మాట్లాడారు. ఇక మూడవది ముఖ్యమైనది, పైగా బీజేపీ ఎన్డీఏ దాని విధానాలను కూడా పొగిడారు. ఆ ముఖ్యమైన అంశం ఏమంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఉన్నారనేది అది కాదు సమస్య. నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి అదే షరతు అని నేనేమో అట్లా పెట్టాను. కానీ మా పార్టీ వాడు, నా అభిమానులు వీళ్ళందరూ కూడా నేను ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు, పదే పదే వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాన్ని కూడా నేను కొంతకాలం ఆమోదించేవాడిని కాదు అంటూ, అంటే ఇప్పుడైతే కొంచెం ఆమోదిస్తున్నాను అనే మాట ఆయన చెప్పారనుకోవాలి. ఇది మొదట చెప్పిన దానికి. అలాగే ఎవరు ఈ కూటమికి నాయకత్వము లేదా అది ఇది అంటే తర్వాత ఆయన ఇచ్చిన వివిధ ఇంటర్వ్యూలను కలిపితే ఎన్నికలు అయిన తర్వాత సీట్లను బట్టి సంఖ్యాబలాన్ని బట్టి అప్పుడు నిర్ణయించుకోవాలి, అది ముఖ్యం కాదు, ముందు జగన్ను గద్దెదింపడమే ముఖ్యం అంటున్నారు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండడము, తను ఉండాలని కోరుకుంటున్నారని చెప్పటము అది షరతు కాదు, కానీ దానికి తను తల ఉగ్గాను వాళ్ళ అభిప్రాయానికి ఇప్పుడు అనుమతిస్తున్నాననే మాట కూడా చెప్పారు. కాబట్టి పవన్ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థినని ప్రకటించుకున్నట్టే మనం స్పష్టంగా చెప్పాలి. రెండవది బీజేపీతో ఉంటాను అని రెండవది. మూడవది తెలుగుదేశంతో ఉండాలని ఉంది, కానీ అది బీజేపీ వాళ్ళు ఉంటారా లేదా నాకు తెలియదు. అంటే బీజేపీతో తెలుగుదేశంతో ఇద్దరితో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్తున్నారా? అలాంటి సూటిగా ఆయన తెలుగుదేశంతో వెళ్ళాలి ప్రాధాన్యత ఉంది అని కానీ, తెలుగుదేశంతో వెళ్ళను బీజేపీతో ఉంటానని కానీ చెప్పకుండా అది వారాహయాత్రలోలాగే ఎన్డీఏ సమావేశం తర్వాత కూడా అస్పష్టత దాటిపెట్టారు. కాకపోతే బీజేపీ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ అనే విషయం మటుకు ఆయన స్పష్టంగా చెప్పారు. అందరం కలిస్తే 2014లోలాగా ఓడిస్తామని ఒకటికి రెండు సార్లు అన్నారు, ఎన్డీఏను కూడా పోగిడారు. కాబట్టి పవన్ ఇక్కడ తెలుగుదేశానికి ఏమీ మొగ్గు లేదా తెలుగుదేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఆయన ఏమి ఇవ్వలేదు. అలాగే చంద్రబాబు నాయుడు ఆయన అనుభవం ఇట్లాంటివి మాట్లాడలేదు. ఇది కూడా నేను గతంలో చెప్పాను, 2 సార్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి మీద ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను దానికి అది పదవి చేయడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు, నాకు అది లేదన్నట్టుగా అంటే తనంతా ఎందుకు తగ్గించుకుంటున్నారు, నా అభిమానులు అంటున్నారు కాబట్టి నేను అన్నానని ఇది వరకు చెప్పారు. అది సీరియస్ కాదు, వాళ్ళు అన్నారు కాబట్టి నేను అన్నానని. కానీ ఇక్కడ ఏమంటున్నారు, మళ్ళీ నేను ఆ మేరకు ఒప్పుకున్నాను అన్న మాట ఆయన చెప్తూ ఉన్నారు. రెండోది ఇతర పార్టీల పేర్లు ఇక్కడ ఏమి ప్రస్తావించలేదు. బీజేపీ నేను అది పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ అని వచ్చినప్పుడు చంద్రబాబు తెలుగుదేశం ఉన్నారా లేదా దీంట్లో అంటే లేరు, పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో అది వాళ్ళు పరిష్కరించుకోవాలి, కానీ నేను చొరవ తీసుకొని చేసేది ఏమి లేదన్న మాట కూడా ఆయన దాదాపు సూచనగా అని చెప్తూ ఉన్నారు. మరి దీని మీద తెలుగుదేశం ఎలా రియాక్ట్ అవుతుంది మనకు తెలియదు. కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం రకరకాలుగా అంటే తెలుగుదేశంతో పోతూ ముగ్గురు వెళ్ళటం ఖాయం లేకపోతే దానికోసమే చేస్తా ఇట్లా చెప్పారని,
పవన్ అంత స్పష్టంగా చెప్పలేదు. ఇంకోటి కూడా ఆయన ఐదారు కనీసం ఒక మూడు మీడియాలతో మాట్లాడినప్పుడు కొంచెం పదాల్లో ఆ చెప్పే తీరులో మటుకు తేడా ఉంది. అందుకని బీజేపీతో ఉండాలని స్పష్టంగా చెప్తూనే తెలుగుదేశం విషయంలో స్పష్టత తట్టి పెట్టారు. ముఖ్యమంత్రి పదవికి నేను కూడా రంగంలో ఉన్నాను అని చెప్పేశారు.